Hello friends, welcome back to our channel. Ee roju ee video lo nenu mee andariki amma vodi rendo vedataku sambandhinchi oka major update aithe cheppanunnanu. Amma vodi rendo vedata manaku andariki ivvakunda kondariki maatrame restrict cheyunnaru. Daniki sambandhinchi prabhutvam jeevo pass chesindi. Aa jeevo sangati details cheptanu. Alage manaku amma vodi malli apply cheskunna vallaku inka raledandi dani gurinchi kuda updates cheptanu. Intavaraku mana channel ni subscribe chesukunnatlayite subscribe chesukondi friends. Alage pakkanunna bell icon click chesaru anukondi nenu pette prati video ni meeru notification dwara pondochu. Ee video miss kaakunda chudochu. Ee video kanaka meeku nachinatlayite tappa like cheyandi alage ee information ni meeku telisina vallandariki share cheyandi. Okay, let's start our video friends. ఏపీ లో మనకు రెండో విడత అమ్మఒడిని అందరికీ కాకుండా కొందరికి మాత్రమే రిస్ట్రిక్ట్ చేస్తున్నారండి. దానికి సంబంధించిన జీవో కూడా ప్రభుత్వం రిలీజ్ చేసింది. ఆ జీవో గురించి డీటెయిల్స్ చెప్తాను. దానికన్నా ముందు మనకు అమ్మఒడి ఫస్ట్ టైం రాని వాళ్ళు మళ్ళీ అప్లై చేసుకున్నారండి. వాళ్ళకు అమౌంట్ ఎప్పుడు వస్తుందని చాలా మంది నన్ను అడుగుతున్నారు. దాని గురించి కూడా డీటెయిల్స్ చెప్తాను. మనకు రీసెంట్ గా ఏపీ ప్రభుత్వం అమ్మఒడి ఫస్ట్ టైం ఎవరికైతే రాలేదు వాళ్ళందరూ అప్లై చేసుకోండి అని మళ్ళీ ఒక అప్లికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఆ అప్లికేషన్ గురించి నేను ఆల్రెడీ వీడియో చేశాను. దాని ద్వారా చాలా మంది అప్లై కూడా చేసుకున్నారు. అప్లై చేసుకున్న తర్వాత వాళ్ళకి ఇంకా అమౌంట్ అయితే రాలేదు, అర్హుల లిస్ట్ కూడా రాలేదు. మనకు డిసెంబర్ ఫస్ట్ వీక్ లో ఎవరైతే మళ్ళీ అప్లై చేసుకున్నారో వాళ్ళందరికీ అర్హుల లిస్ట్ అనేది డిసెంబర్ ఫస్ట్ వీక్ లో వస్తుందని ప్రభుత్వం చెప్తున్నారు. అలాగే వాళ్ళందరికీ అమౌంట్ ఎవరైతే ఫస్ట్ టైం రాకుండా మళ్ళీ అప్లై చేసుకుని అర్హుల లిస్ట్ లో పేరు వచ్చిందో వాళ్ళందరికీ డిసెంబర్ 15వ తారీఖుల కల్లా వాళ్ళందరికీ 15,000 డైరెక్ట్గా అకౌంట్లోనే జమ అవుతుందని ప్రభుత్వం అయితే ప్రకటించారండి. సో దీని తర్వాత నన్ను చాలా మంది అడిగిన క్వశ్చన్ ఏంటంటే అమ్మ ఒడి నెక్స్ట్ టైం ఎప్పుడు వస్తుంది అంటే మనకు 2021కి ఎప్పుడు వస్తుంది అని చాలామంది క్వశ్చన్ చేశారు. దానికి సంబంధించి ప్రభుత్వం రీసెంట్గా ఒక జీవో అయితే పాస్ చేసిందండి. ఆ జీవో గురించి చెప్తాను. మనకు ప్రభుత్వం రెండో విడత అంటే 2021లో అమ్మ ఒడి ఎప్పుడు ఇస్తుందంటే జనవరి 9, 2021న అమ్మ ఒడి ఇస్తామని చెప్పారు. దీనికి మనం డిసెంబర్ 2nd వీక్ నుంచి కానీ 3rd వీక్ నుంచి కానీ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఎవరైతే లాస్ట్ టైం అప్లై చేసుకునే అమౌంట్ వచ్చిందో వాళ్ళు మళ్ళీ అప్లై చేసుకోవాలని చాలామంది అడుగుతున్నారు. లాస్ట్ టైం మీకు వచ్చినా కూడా మళ్ళీ మీరు తప్పకుండా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే అమ్మఒడి అనేది మనం స్కూల్ ద్వారా వెళ్తాం కదా, చాలామంది స్కూల్స్ చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈసారి చూసుకున్నట్టయితే చాలామంది గవర్నమెంట్ స్కూల్లో చేరారు, కొంతమంది ప్రైవేట్ స్కూళ్ళలో చేరారు. ఇలా స్కూల్స్ చేంజ్ అయ్యింటారు కాబట్టి మళ్ళీ మీరు అందరూ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అది మీ స్కూల్ తరపు నుంచి వెళ్ళాలి కాబట్టి ఖచ్చితంగా మీరు అప్లై చేసుకోవాలి. దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ అన్ని రెడీ చేసి పెట్టుకోండి. లాస్ట్ టైం ఎవరైతే అప్లై చేసుకున్నారో సేమ్ డాక్యుమెంట్స్ మళ్ళీ మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. బట్ ఈసారి ఏంటంటే అటెండెన్స్ అనేది కన్సిడర్ చేయరు. ఎందుకంటే మనకి ఈసారి ఎడ్యుకేషనల్ రేట్ చాలా తక్కువ ఉంది కాబట్టి అటెండెన్స్ అనేది కన్సిడర్ చేయకుండా అమౌంట్ అనేది వేస్తామని ప్రభుత్వం చెప్పారు. నేను ముందుగా చెప్పిన విధంగా ఈ అమౌంట్ వచ్చేసి మనకు జనవరి 9వ తేదీన ఇస్తామని చెప్పారు. జనవరి 9, 2021 ఎవరైతే అర్హులు ఉంటారో తల్లుల అకౌంట్లో డైరెక్ట్గా 15,000 పడుతుంది అని చెప్పారు. బట్ ఈసారి మాత్రం ప్రభుత్వం ఒక జీవో అయితే పాస్ చేసింది. ఈ జీవోలో మేజర్గా చెప్పింటే ఏంటంటే మనకు కొన్ని స్కూల్స్ ఉంటాయండి, ప్రైవేట్ స్కూల్స్ ఉంటాయి, అవి గవర్నమెంట్ కింద ఉండవన్నమాట. లాస్ట్ టైం ఏం చేశారంటే స్కూల్స్తో గవర్నమెంటా కాదా అనే సంబంధం లేకుండా అందరికీ ఇచ్చేశారు. బట్ ఈసారి మాత్రం అలా ఇవ్వము. ఏవైతే స్కూల్స్ గవర్నమెంట్ ద్వారా రిజిస్టర్ అయ్యి ఉంటాయో, ప్రతి స్కూల్ గవర్నమెంట్ ద్వారా రిజిస్టర్ అయిన స్కూల్స్కి మాత్రమే అమ్మఒడి ఇస్తాము, మిగతా స్కూల్స్కి అమ్మఒడి ఇవ్వము అని చెప్పారు. సో అంటే అర్థం ఏంటంటే కొన్ని స్కూల్స్ ఉంటాయి మనం పల్లెల్లో కానీ చూసుకుంటే చిన్న చిన్న ప్రైవేట్ స్కూల్స్ ఉంటాయండి. అక్కడ గవర్నమెంట్ రిజిస్టర్ అయ్యి ఉండదు. వాళ్ళు ఏదో ప్రైవేట్గా కొంచెం స్కూల్ లాగా రన్ చేస్తుంటారు. ఒక క్లాస్కి 10 మెంబర్స్, 15 మెంబర్స్ అలా పెట్టుకొని రన్ చేస్తుంటారు. అలాంటి స్కూల్స్కి లాస్ట్ టైం అయితే ఇచ్చేస్తారు కానీ బట్ ఈసారి ఆ స్కూల్స్కి అన్నిటికీ అమ్మఒడి అనేది రాదండి. ప్రైవేట్ స్కూల్స్ అయినా సరే అది గవర్నమెంట్ త్రూ రిజిస్టర్ అయిన స్కూల్స్కి మాత్రమే ఇస్తారు. అలాగే ఇంటర్ కాలేజెస్ కూడా గవర్నమెంట్ త్రూ రిజిస్టర్ అయిన కాలేజెస్కి మాత్రమే అమ్మఒడి అమౌంట్ అనేది వస్తుంది. ఇది చాలా జాగ్రత్తగా చాలామంది చూసుకొని పల్లెల్లో ఉండే వాళ్ళు మేజర్గా చూసుకోండి. ఎందుకంటే పల్లెల్లో ఉండే చిన్న చిన్న స్కూల్స్కి గవర్నమెంట్ ద్వారా రిజిస్టర్ అయ్యి ఉండవు. వాళ్ళందరికీ ఈసారి అమ్మఒడి అయితే రాదు. మీ పిల్లలు అక్కడ చదువుతున్నట్లయితే మీకు అమ్మఒడి కావాలంటే మీరు ఆ స్కూల్స్ మానిపించి ఏవైతే స్కూల్స్ గవర్నమెంట్ ద్వారా రిజిస్టర్ అయ్యి ఉంటాయో ఆ స్కూల్స్లో మాత్రమే చేర్చండి. మీరు ముందు జాగ్రత్త పడింది. ఎందుకంటే ఇప్పుడిప్పుడే పిల్లల్ని స్కూల్లో చేర్చుతున్నారు కాబట్టి మీరు చేర్చేటప్పుడే కంప్లీట్ డీటెయిల్స్ అనేది తెలుసుకోండి. గవర్నమెంట్ స్కూల్ గవర్నమెంట్ ద్వారా ఈ స్కూల్ రిజిస్టర్ అయిందా లేదా. ఒకవేళ మీరు గవర్నమెంట్ స్కూల్స్లో కానీ చేస్తున్నట్టయితే మీకు ఎటువంటి ప్రాబ్లం అనేది లేదు. డైరెక్ట్గా మీకు అమ్మఒడి అనేది వస్తుంది. అలాగే మీకు విద్యా కానుక మరిన్ని పథకాలు కూడా వస్తాయండి. ఎందుకంటే విద్యా కానుక ద్వారా గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలకు కిట్లు కూడా పంపిణీ చేస్తున్నారు. కిట్లు కనుక వచ్చిన స్కూళ్ళకు మాత్రం ఖచ్చితంగా అమ్మఒడి కూడా వస్తుందండి. సో నేను ఈ ఇన్ఫర్మేషన్ చెప్దామని ఈరోజు వీడియో చేశాను ఫ్రెండ్స్. చాలామందికి ఈ ఇన్ఫర్మేషన్ అయితే తెలియదు. మనకు అమ్మఒడి ఎవరైతే లాస్ట్ టైం రాకుండా మళ్ళీ అప్లై చేసుకున్నారో వాళ్ళందరికీ డిసెంబర్ 15వ తేదీ లోపల 15000 అకౌంట్ డైరెక్ట్ గా డిపాజిట్ చేయనున్నారు. అలాగే మనకు రెండో విడత అమ్మ ఒడి వచ్చేసి జనవరి 9 2021 నుంచి అందరికి పంపిణీ చేస్తామని చెప్పారు. అది కూడా గవర్నమెంట్ ద్వారా రిజిస్టర్ అయిన స్కూల్స్ లో ఉంటేనే ఇస్తారండి. మిగతా స్కూల్స్ లో ఏ స్కూల్స్ లో చదివినా కూడా మీ పిల్లలకు అమ్మ ఒడి అనేది రాదు. అలాగే మనకు విద్యా దీవెన వసతి దీవెన గురించి కూడా ప్రభుత్వం తొందరలోనే అప్డేట్స్ ఇస్తామని చెప్పారు. ఆ అప్డేట్స్ వచ్చిన వెంటనే నేను మీకు మరిన్ని డీటెయిల్స్ తెలియజేస్తాను ఫ్రెండ్స్. ప్రస్తుతానికైతే నేను ఏ ఇన్ఫర్మేషన్ చెప్పడానికి ఈరోజు ఈ వీడియో చేశాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఈ ఇన్ఫర్మేషన్ని మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. ఈ వీడియో మీద మీకు ఎటువంటి క్వశ్చన్స్ ఉన్నా ఇంకా డౌట్స్ ఉన్నా కింద కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి. నేను మీ అందరికీ రెస్పాన్స్ ఇస్తాను. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.